హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను చాలా బాగుంది అదేంటంటే క్యాప్సికమ్ స్టప్పుడు కర్రీ ఇది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఇలా ఒక్కసారి ఈ స్టప్పుడు కర్రీ కానీ చేశారంటే అన్నం పక్కన పెట్టి ఉట్టి కూరనే తింటూ ఉండిపోతారు అంత బాగుంది అందుకే ఇంత మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది ఎలా చేయాలో ఒకసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా ముందుగా మనం ఏం చేయాలంటే ఒక ఆరు దాకా ఆలుగడ్డలను తీసుకోవాలి తీసుకున్న తర్వాత వాటిని మనం ఏం చేద్దామంటే దాన్ని రెండు ముక్కలుగా ఇలా కట్ చేసుకుందాం అన్నింటిని కూడా ఈ విధంగా కట్ చేసుకునేసి పక్కన పెట్టేసి ఇవేందంటే మనం ముందుగానే కడిగి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి దాంట్లో ఈ కట్ చేసిన వాటి అన్నింటిని కూడా దాంట్లో వేసేద్దాం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాంట్లో సరిపోయే మందు నీళ్లు పోసుకుందాం అంటే దాదాపు ఒక రెండు గ్లాసులు అంటే ఆ వేసిన మనం ఆలుగడ్డలు అన్నది మునిగేదాకా ఒక్క స్పూను ఆయిల్ వేసేసి మూత పెట్టి విజులు వచ్చే విధంగా మనం తయారు చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఒక రెండు విజిల్లు రావాలి ఓకేనా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఉన్న గాలి మొత్తాన్ని తీసేసి ఇప్పుడు మనం ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం ఈ ఆలుగడ్డలు ఎలా ఉడికాయన్నది ఒక్కసారి చూడండి ఓకేనా సూపర్గా ఉడిగిపోయాయి ఇప్పుడు ఇవన్నిటిని తీసేసి మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాం కానీ ఏంటంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అక్కడి వరకు చూడండి ఎలా చేయాలన్నది అర్థమైపోద్ది కానీ ఈ స్టప్పుడు కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది కాకపోతే ఏంటంటే కొంచెం నిదానంగా చూపిస్తున్నాను ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇప్పుడు ఈ విధంగా తీసిన తర్వాత వీటిని కాస్త ఇవ్వాలి అంటే గోరువెచ్చగా ఉండాలి ఉన్నప్పుడు మనం ఇప్పుడు దీని మీద ఉన్న పొక్కుని ఎంత ఈజీగా తీసేయచ్చో ఒక్కసారి మీరే చూడండి ఈ తోలు మనకి అంత ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా ఇట్లా సింపుల్గా మనం తీసేసుకోవచ్చు ఇవన్నీ తీసిన తర్వాత ఇవన్నీ తీసిన తర్వాత ఇప్పుడు మనం చేద్దంటే ఏదైనా ఒక దాని సహాయంతో ఇలా మొత్తంగా ఇట్లా స్మాచ్ చేసుకుందాం అంటే బాగా మెత్తగా దీన్ని నలుపుకోవాలి చేత్తో నలుపుకున్నా కూడా పర్వాలేదు ఓకేనా కానీ మనకేందంటే ఇది ఈ స్టఫ్డ్కి బాగా మెత్తగా రావాలి మనం ఈ టైప్లో గుజ్జు గుజ్జులాగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న మిశ్రమం మనకి సూపర్గా సెట్ అవుద్ది ఓకేనా ఇలా మెత్తగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది మొత్తం ఒక దగ్గరగా చేసేసి దీంట్లో కొద్దిగా సాల్ట్ గించి చల్లదాం అంటే దాదాపు ఒక స్పూన్కి కొంచెం తక్కువగా అంటే రుచి చూసి ఎంత సరిపోద్దు అంత వేసిన తర్వాత ఇలా మొత్తానికి కలిపేసి పక్కన పెట్టి ఒక మిక్సీ జారీలో మూడు పండు టమోటాలను తీసుకునేసి కట్ చేసి కొంచెం పెద్ద ముక్కలగైనా పర్వాలేదు మిక్సీ జారీలో వేసుకునేసి రెండు పచ్చిమిరపకాయలను ఇలా ఇరిసి అందులో వేసేసుకుందాం ఇవి వేసిన తర్వాత వెల్లుల్లి గడ్డని ఏంటంటే పొక్కులు తీసివేసి ఒక్క ఇంచి అల్లం ముక్కన వేసి ఒక ఏడెనిమిది జీడిపప్పులని అందులో వేసుకునేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం చూడండి ఈ టైప్లో మనకి మెత్తగా పేస్ట్ లాగా రావాలి ఓకే ఎందుకంటే ఈ టమోటాల్లో నీరు శాతం ఉంటుంది కాబట్టి సరిపోద్ది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక మూడు క్యాప్సికమ్ తీసుకుందాం తీసుకున్న తర్వాత ఈ మీద ఉన్న కాడలు ఏ అయితే బాగా పొడవుగా ఉన్నాయో ముందు ఆ కాడలను మనం లైట్గాలా కట్ చేసుకోవాలి అంటే ఈ విధంగా మనం కట్ చేసిన తర్వాత మధ్యలోకి కూడా ఒక్కసారి కట్ చేసేసి ఈ లోపల ఉన్న గింజలు మొత్తాన్ని మనం తీసేసుకోవాలి ఈ గింజలున్న గడ్డ భాగాన్ని కూడా మనం ఈ విధంగా కట్ చేసేసి మొత్తంగా తీసేసి లోపల ఓన్లీ హోల్ ఉండే విధంగా మనం చూసుకోవాలి ఇలా అన్నింటిని రెడీ చేసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో రెండు గంటలు నూనె పోసి కాస్త వేడెక్కనిచ్చి ఇప్పుడు కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ అన్ని అందులో పెట్టి తర్వాత కొద్దిగా సాల్ట్ వేద్దాం వేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అలా డమ్ అనగనివ్వాలి ఆ తర్వాత వీటిని తిరగేసుకుందాం ఇలా తిరగేసి కూడా మనం కాస్త వేగనివ్వాలి ఈ క్యాప్స్కమ్ ఏంటంటే మన మనం తినడానికి ఈజీగా ఉండే విధంగా మనకి వీటిని ఫ్రై చేసుకోవాలా ఓకేనా ఈ టైప్ మనకి చూడండి ఇలా రావాలి ఇలా వచ్చేదాకా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం వీటిని తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఈ క్యాప్సికమ్ మేల అంటే దాదాపు ఒక ఎనభై పర్సెంట్ ఉడకాలి ఆ టైప్ రావాలి ఓకేనా ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి ఇదే నూనెలో కొద్దిగంతా చిటికెడు జీలకర్ర వేసేసి ఒక రెండు ఉల్లిగడ్డలను ఇలా కట్ చేసి చిన్నగా వేసి ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకునేసి కొద్దిగా అల్లంని ముక్కలుగా తురిమి అందులో వేసుకునేసి కాస్త అలా కలుపుతూ లైట్గా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత చిటికెడు పసుపు చిటికెడు ధనియాల పొడి చిటికెడు జీలకర్ర పొడి చిటికెడు గరం మసాలా అర స్పూను కారం ఇవన్నీ వేసిన తర్వాత ఇలా కలుపుతూ దీన్ని కాస్త వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇందాక మనం గుజ్జుగా తయారు చేసి పెట్టుకున్న ఆలు పేస్టుని ఇంట్లో వేసేసుకుందాం అంటే ఉల్లగడ్డ పేస్ట్ ఇది ఇది వేసిన తర్వాత మనం కాస్త కిందకి మీదకి తిరగేసుకుంటూ ఇంట్లో బాగా కలుపుకోవాలి అంతా కలిసే విధంగా ఈ టైప్ కలుపుకున్న తర్వాత దీంట్లో కాస్త కొత్తిమీర వేసుకుందాం వేసిన తర్వాత లైట్గా తిరగేసుకునేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టినాక ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికం ఏదైతే ఉందో దాంట్లో మనం ఈ పేస్ట్ని అందులో పెట్టుకుందాం అంటే ఉల్లగడ్డ మసాలా ఓకేనా ఈ ఉల్లగడ్డ మసాలాని ఈ క్యాప్సికం లోపల పూర్తిగా నింపేసేయాలి ఇదే విధంగా మనం ఎన్ని ముక్కలైతే ఫ్రై చేసి పెట్టుకున్నాం క్యాప్స్కమో అన్ని ముక్కలకి నింపి ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇలా తయారు చేసి వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం దాంట్లో ఒక రెండు గంటలు నూనె పోసి ఆ నూనెని కాస్త వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత ఒక్క స్పూను జీలకర్ర ఒక నాలుగు ఉల్లిగడ్డలను ఇలా చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి నాలుగు రెమ్మల కరివేపాకుని దూసి అందులో వేసుకుందాం అది మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి సూపర్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇలా కలుపుతూ దీన్ని బాగా వేగనివ్వాలి ఆ తర్వాత చిటికెడు పసుపు వేసేసి ఒక స్పూను ధనియాల పొడి వేద్దాం ఒక స్పూను జీలకర్ర పొడి కూడా వేసేసి రెండు స్పూన్లు కారం వేసుకుందాం కారం వేసిన తర్వాత ఇలా లైట్గా కలుపుతూ దీన్ని బాగా వేగనివ్వాలి మంచి కలర్ వచ్చేదాకా ఆ తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసేసి కొద్దిగా నీళ్ళలో పోసి కుప్పిలిచ్చన్లో వేసి ఒక్క స్పూను సాల్ట్ వేద్దాం ఆ తర్వాత ఇలా కలుపుతూ దీన్ని బాగా వేగనిచ్చి ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసి లైట్గా అలా కలిపేసి దీంట్లో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్క స్పూను కస్తూరి మేతి అర స్పూను గరం మసాలా ఇవి రెండు వేసినాక లైట్గా అలా కలుపుతూ తెరలనివ్వాలి తెరలిన తరువాత ఇప్పుడు మనం ఇందాక స్టప్ ఏదైతే చేసి పెట్టినామో ఆ దాన్ని ఇంట్లో పెట్టేసుకుందాం అంటే క్యాప్సికంలో ఆలు పేస్ట్ మొత్తం నింపాం కదా దాన్ని అందులో పెట్టేసి మీదకించి లైట్గా ఈ కర్రీని పోసేసి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక నాలుగు నుంచి ఆరు నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి ఓకేనా ఇప్పుడు మూత చూద్దాం ఎలా ఉడికింది సూపర్గా ఉడుకుతుంది ఓకేనా ప్రతి ఒక్కరు ఇలా ట్రై చేయండి ఇప్పుడు మీదకించి కొత్తిమీర అలా చల్లుకునేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి చూడండి ఇలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కానీ ఈ స్టప్పుడు కర్రీ మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంది ఎవరైనా సరే అన్నం పక్కన పెట్టేసి అచ్చం ఈ కూరనే తినకపోతే అప్పుడు అంత బాగుంది మన వెజ్ పఫ్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువ రుచితో సూపర్ టేస్టీగా ఉండే ఈ ఆలు క్యాప్సికమ్ స్టప్పుడు కర్రీ దీన్ని ఒక్కసారి ట్రై చేయండి అచ్చం కూరనే తింటూ ఉండిపోతారు అంత బాగుంది ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మళ్ళీ కలుద్దామా